హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుసుమ హోమ్. మొన్న మంగళవారం మధ్యాంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి. వీడియో తీశాను మీకు చూపిద్దామని. మధ్యాంజనేయ స్వామి గుడి అంటే ఎంత ఫేమస్సో మీకు తెలుసు కదండి. మన ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడెంలో అండి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెంలో ఉందండి ఈ టెంపుల్. చాలా ఫేమస్ అండి. ఈయన స్వయంభూ అండి, స్వయంగా వెళ్తారు. రాజగోపురం దాటి ఇలా లోపలికి రావాలి. ఎంట్రన్స్ అండి గుడి. లోపల మండపం మెయిన్ అండి, మెయిన్ గుడి అండి. మధ్యలో కనిపించేది నేను స్వామివారిని వీడియో తీయలేదండి. తీయకూడదు అంటారు కదా, చాలామంది తీసేస్తారు, కానీ నేను ఎందుకులే అని తీయలేదు. మీకు స్వామివారు ఎలా ఉంటారో అవన్నీ నేను ఫోటోలో చూపిస్తాను. ఇదంతా మండపం అండి, మెయిన్ మండపం. స్వామివారి గుడి మెయిన్ గుడికి మండపం అండి. ఈ కనిపించే మండపంలో స్వామివారికి పూజ చేస్తారండి. ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, వాటికి మనం టికెట్ తీసుకుంటే మనతో చేయించుతారు ఆకు పూజ. స్వామి ఆయన పంతులు గారు మంత్రాలు చదువుతుంటే మనం ఆకులతో పూజ చేయొచ్చు. అలాగే టికెట్లు తీసుకుంటే బ్యాచ్ల వారీగా పూజ చేయించి గర్భగుడిలోకి పంపిస్తారండి. అయితే కరోనా గురించి ఆ పూజ ఆపేశారు, డైరెక్ట్గా టికెట్ ఇచ్చి గుడిలోకి పంపించేస్తున్నారు. ఇలాగా మూడు వైపులా గుడికి మూడు వైపులా మండపాలు కట్టారండి. భజనలు అవి పెడతారు ఇక్కడ, లేకపోతే భక్తులు కూర్చోవడానికి అన్నిటికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ ప్రదక్షిణాలు ఎక్కువ ఫేమస్ అండి, ఎక్కువగా చేస్తారు 108 ప్రదక్షిణాలు. ఇక్కడ కార్డ్స్ ఉంటాయి, అవి తీసుకుని 108 ప్రదక్షిణాలు చేస్తారు. కార్డ్ మీద నోటింగ్ చేసుకుని భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు ఇలా చేస్తుంటారండి. చాలామంది వారం వారం కూడా చేస్తుంటారండి. చాలా మహిమగల స్వామి అండి, స్వయంభూ అండి. ఈయన స్వయంగా వెలిసారు. స్వామి మధ్య చెట్టులో వెలిసారండి. ఇలాగా లోపల మధ్య చెట్టు గర్భగుడిలో ఇలా ఉంటుందండి చెట్టు. మధ్వాసురుడు అనే రాక్షసుని భక్తికి మెచ్చి స్వామివారు ఆయన పేరు మీద వెలిసారంటండి. మా చిన్నతనంలో చిన్న గుడి అండి, ఇప్పుడు బాగా డెవలప్ చేశారు, అన్నీ బాగా కట్టారు. చుట్టూరును స్వామివారికి ఇలాగ ఆకు పూజ చేస్తారండి. స్వామివారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కదా. ఆరోగ్యం బాగోలేని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, చదువుల గురించి అన్ని రకాల మొక్కుకుంటారండి. చాలా మహిమగల స్వామి. చిన్నప్పుడు మా బాబుకి కొంచెం ఒంట్లో బాగోలేదండి, ఏడుస్తా ఏడుస్తా స్ట్రక్ అయిపోయేవాడు. ఏంటో తెలిసేది కాదు, బాగా ఉగ్గు పెట్టినట్టు అయిపోయేవాడు. అప్పుడు డాక్టర్ గారిని అడిగితే ఏమీ లేదమ్మా అనేవారు. గుడికి దర్శనానికి వెళ్ళినప్పుడు గుడిలో గురువుగారు ఉంటారండి, ఆయన బాగా చెప్తారు. ఇలాగ బాబుకి ఇలా తేడా చేస్తుందండి అని అడిగితే ఇలాగ ఇన్ని వారాలు ప్రదక్షిణాలు చేసుకోండి అమ్మా, 5 వారాలు అని చెప్పారండి. అప్పుడు ఈయన నేను వారం వారం బాబుని తీసుకుని వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసుకునేవాళ్ళం. అప్పటి నుంచి బాబు మళ్ళీ ఎప్పుడు తేడా చేయలేదండి. చాలా మహిమగల స్వామివారండి, చెప్తున్నానని కాదు కానీ నాకు కూడా చాలా అనుభవం అండి. మాకు ఎప్పుడన్నా మనసు బాగోపోయినా, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే స్వామివారిని దర్శనం చేసుకుంటాం. చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి. ఇటు గుడి బయట అండి, లెఫ్ట్ సైడు. బాగుంటుందండి ఇక్కడ వాతావరణం. చుట్టూరు గుడికి సంబంధించినవి అండి క్వార్టర్స్ అంతా. గుడికి రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి, ఆయన ఫేమస్. నేను తీయలేదు, కుదరలేదు ఈసారి, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పూర్తిగా తీసి మీకు పెడతాను. ఇక్కడ పాలు పొంగించుకొని పొంగలి వండి నైవేద్యం పెడతారండి చాలామంది స్వామివారికి, దూరం నుంచి వచ్చిన భక్తులు ఎక్కువగా. ఇక్కడ తలనీలాలు కూడా మొక్కు తీర్చుకుంటారండి. ఇప్పుడు కరోనా గురించి కొంచెం తగ్గింది. మంగళవారం అసలు భక్తులు ఖాళీ ఉండరండి, కిటకిటలాడిపోతారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు దర్శనానికి. ఇందులోనే అన్నదానం జరుగుతుందండి, నిత్య అన్నదానం జరుగుతుందండి. ఇప్పుడు కరోనా గురించి పార్సెల్స్ ఇచ్చేస్తున్నారు. ఇటు గుడి వైపు పక్కన మండపం అండి ఇది. జంగారెడ్డిగూడెం వ్యాపారస్తులందరూ తప్పకుండా వారం వారం స్వామివారిని దర్శించుకుంటారండి. ఉదయాన్నే వెళ్ళిపోయి స్వామిని దర్శించుకున్నాకే షాపులు తీస్తుంటారు చాలామంది. ఇక్కడ నమ్మకం అండి స్వామివారు అంటే అంత. ధ్వజస్తంభం అండి ఇలాగా గుడికాడ. చుట్టూరు మెస్ పెట్టేశారు, అందరూ దీపాలు అవి పెట్టేస్తున్నారని, కొబ్బరికాయలు కొట్టేస్తున్నారని. కొబ్బరికాయలు కొడతాకి ఇక్కడ సెపరేట్ ప్లేస్ ఉందండి. ఇందాక చెప్పాను కదండి రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి, అటేనండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను. మీ అందరికీ స్వామివారి ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్.